వెల్దుర్తి మండలంలో వైశ్య సంఘం ఆధ్వర్యంలో 9 రోజులు ఘనమైన పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. శోభయాత్రలో పైలలు కోలాటం ఆడుతూ, యువకులు డాన్సులు చేస్తూ వినాయకుడిని నిమజ్జనం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి 9 రోజుల పాటు పూజలు నిర్వహించి వినాయక నిమజ్జనం నిర్వహించారు. వినాయక నిమజ్జన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కోలాటమాడుతూ నృత్యాలు చేస్తూ వినాయకుడికి వేడుకోలు పలికారు. గ్రామంలో పాడి పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుతామని, ఈ సంవత్సరం కూడా 9 రోజుల పాటు వినాయకుడికి నవరాత్రి పూజలు అందించామని, వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు వైశ్య సంఘం అధ్యక్షులు తెలిపారు. వైశ్య సంఘం నుంచి గణేష్ నిమజ్జనం, వైశ్య సంఘం ఏర్పాటు నుంచి ప్రతి సంవత్సరం కూడా గణేష్ నిమజ్జనం ఘనంగా చేస్తున్నాము. నవరాత్రులు గణేష్ నవరాత్రులు జరుపుకుని ఈరోజు గణేష్ నిమజ్జనం చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం అన్నదాన కార్యక్రమం మరియు అందరి గణేశుని నిమజ్జనము అన్ని కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా యథావిధిగా చేస్తున్నాం కాబట్టి స్త్రీలు కూడా ఈసారి పాల్గొన్నారు. కోలాహలంతో గణేష్ నిమజ్జనం బ్రహ్మాండంగా కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టాలని గణేష్ని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని, ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మా యొక్క కోరికలు.